ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అసాధ్యాలను దేవుడు ఏలియా ద్వారా సుసాధ్యం చేశాడు. అన్నీ అలాగే చేసినట్లయితే తప్పనిసరిగా మనకు ఒక అభిప్రాయం ఉండేది ఏమిటయా అంటే, ఏలియా అసాధారణమైన మనిషి, సాధారణమైన వాడు కాదు. ఎందుకని? తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా అసాధారణంగానే ఉంది. కాబట్టి ఏలియా అసాధారణమైనటువంటి వ్యక్తి. అటువంటి శక్తి దేవుడు ఏలియాకి ఇచ్చాడు. మనం ఏలియాతో ఏ విధంగా పోల్చుకోగలం అనేటటువంటి ఆలోచనకు మనం ఖచ్చితంగా వచ్చేసేవాళ్ళం. కానీ అటు యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. హీ వాజ్ జస్ట్ లైక్ యూ అండ్ మీ. నీ వంటి, నా వంటి, మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని యాకోబు పత్రికలో లెక్కింపు చేయడానికి కారణం తెలుసా? ఇదిగో, తాను కూడా భయపడ్డాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఎంత గొప్ప సేవకుడు అయినా, ఎంత గొప్ప పరిచర్య చేసిన వ్యక్తివైనా, ప్రసంగికుడు అయినా, కాపరివైనా, సామాన్యమైన విశ్వాసివైనా, దేవుని పట్ల ఎంతో రోషం కలిగి, పౌరుషం కలిగి, విశ్వాసం కలిగి, సాక్ష్యం కలిగి జీవించిన వ్యక్తివైనా, ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు భయక్రాంతుడవై, భయభ్రాంతుడవై, బలహీనమై, దిగులు పడుతూ ఒకవేళ ఉంటున్నట్లయితే, అదేదో జరగకూడనటువంటి సంఘటనగా భావించి, నేనేమిటి, నాలాంటి వాడేమిటి, ఈ విధంగా భయపడిపోవడం ఏమిటి, ఈ విధంగా బలహీనమైపోవడం ఏమిటి, ఈ విధంగా చింతించటం ఏమిటి అనేటటువంటి ఆలోచన సహజంగా రావచ్చు. కానీ అది తెలియచేస్తుంది మనం కేవలము మనుషులము అని, మనందరికీ దేవుడు కావాలి అని. నీవు కలిగిన ప్రతి బలహీనత, నీవు కలిగిన ప్రతి శోధన, పరీక్ష, పోరాటము ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. ఏమిటయా అంటే, మనం దేవుని సహాయం లేకుండా ఈ భూమి మీద బ్రతకలేమని. అనగా ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు, పడుకున్న తర్వాత కూడా మనందరికీ దేవుని సహాయం కావాలి. ప్రభువు యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నా తండ్రికి వేరుగా ఉండి నేనేమీ చేయలేను. యేసుక్రీస్తే అంటున్నాడు, నా తండ్రి లేకుండా నేనేమీ చేయలేను. అనగా మనందరికీ కూడా మనం ఎదుర్కొంటున్న శ్రమలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆపద కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అపజయం కావచ్చు, అవమానాలు కావచ్చు, అపనిందలు కావచ్చు, ఇవన్నీ ఏమి తెలియచేస్తున్నాయంటే, వి నీడ్ గాడ్. మనకు దేవుడు కావాలి. ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను, మనకు దేవుడు కావాలి. మన దేవుడు ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు, సమీపంగా ఉంటాడు. ప్రాముఖ్యంగా ఎప్పుడు నువ్వు బహుబలహీనంగా ఉంటావో, ఎప్పుడు నువ్వు బహు కృంగిపోయి ఉంటావో, ఎప్పుడు నువ్వు బహు నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉంటావో, అటువంటి సమయంలో నా దేవుడు నిన్ను ఇంకా ఎక్కువగా పట్టించుకుంటాడు, ఇంకా ఎక్కువగా తన ప్రేమను చూపిస్తాడు, తన కనికరాన్ని కనపరుస్తాడు. అంత మంచి దేవుడు, అంత మంచి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. అలసిపోయి, సొమ్మసిల్లిపోయి, భయపడిపోయి, ఆఖరికి బదరి వృక్షము క్రింద మోకాల మీద పడి, ఇంకెందుకు బ్రతకాలి, నేను చచ్చిపోతానని చెప్పంటే అని చెప్పి దేవునితో తన బాధంతా పంచుకుని, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ లెసన్ దట్ వి ఆల్ హ్యావ్ టు లెర్న్. మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన పాఠం ఏమిటంటే, మన జీవితంలో ఎంత అలసిపోయినా, ఎంతగా సొమ్మసిల్లినా, ఎంతగా నిరసించిపోయినా, ఎంతగా నిస్పృహకు లోనైనా, మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడకండి. మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మీ బాధలు చెప్పుకొని అక్కడ వాళ్ళ సహాయం కోసం చేచాచకండి. ఎంత కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, మనం చేయాల్సింది మొదటిగా దేవుని పాదాల మీద పడటం, దేవుని మీద ఆధారపడడం. ఎస్, కొన్నిసార్లు దేవుడు చెప్తాడు ఏలియాకు చెప్పినట్టుగా, నువ్వు ఇప్పుడు వెళ్ళు, సరేపాతు విధవరాల దగ్గరికి వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుంది. దేవుడు చెప్పాడు కాబట్టి సరేపాతు విధవరాల దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా నాకు నీ అప్పం మొదట అప్పు నాకు ఇవ్వమ్మా అని చెప్పి అడిగాడు. దేవుడు సూచిస్తాడు, దేవుడు తెలియచేస్తాడు, ఎవరిని నీకు సహాయం చేయడానికి ఏర్పాటు చేశాడో వారిని దేవుడు నీకు సూచిస్తాడు, నీకు చూపిస్తాడు. ఎక్కడ నీకు సహాయం దొరుకుతుందో దేవుడు చెప్తాడు, నువ్వు కేరీతు వాగు దగ్గరకు వెళ్ళు, అక్కడ నీకు ఏర్పాటు చేసేసాను, కాకులు వచ్చి సహాయం చేస్తాయి. సరేపాతు వెళ్ళు, అక్కడ నీకు ఒక విధవరాలు సహాయం చేస్తుంది, వెళ్ళు.
సో దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, దేవుని యొక్క సహాయం కొరకు వెళ్ళినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనుషుల ద్వారా, తాను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. పరిశుద్ధుడైన తండ్రి, ఎంతగా నీవు ఏలియాను ప్రేమించావు. ఏలియా శారీరకంగా బలహీనమై ఆహారం లేక నీరసపడి సొమ్మసిల్లినప్పుడు ఆహారం సిద్ధపరిచిన వాడు నీవే. ఎంత మంచి వాడివి నాయన, మేము చేసిన పాపిష్టి పనులను బట్టి మాకు శిక్ష రావలసి ఉండగా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా బలి పశువుగా మా కొరకు నాయన వదకు తేబడినది నీవే, ఆ గొర్రెపిల్లవు నీవే. ఎంత మంచి వాడివి నాయన, నీ వంటి మంచి దేవుడి లోకంలో ఎవరున్నారు? అటువంటి నిన్ను కలిగిన మేము ధన్యులము. కాబట్టే తుది శ్వాస వరకు నిన్నే వెంబడించే సేవించే ఘనపరిచే భాగ్యం మాకు దయచేయమని, నిన్నే క్రియల్లో చూపిస్తూ నీ కొరకు జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.